ఆ పీఠానికి ఇప్పుడు 17వ పీఠాధిపతి యతిరాజ రామానుజ యతిరాజ రామానుజ జిగర్ స్వామి బెంగళూరులో మేల్కొండ పీఠాధిపతి. వారు 17వ పీఠాధిపతి అంటే ఫస్ట్ భగవద్ రామానుజ నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాను రాగపూత మన తల్లి భరతమాత ఈ వివేదపురమి కర్మభూమి ఎందరో మహనీయులు నడగాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. టీజర్ అయితే చాలా బాగుంది, అసలు టీజర్ సౌండ్ గ్రాఫిక్స్ చాలా బాగుంది. రామానుజాచారి గారికి అచ్చుకుద్దినట్టున్నారు సాయి వెంకట్ గారు. అంటే ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నేను అన్నాను ఆయన ఒక స్టిల్ పంపించారు మాకు, ఎందుకంటే అది ఫోటోషూట్ చేసినప్పుడు మీరు అచ్చం అలాగే ఉన్నారండి అంటే అప్పుడు తను చెప్పారు తను ఆ కులస్థులు అంటే ఆ వంశస్థులు అట రామానుజాచార్య వంశస్థులు శ్రీ సాయి వెంకట్ గారు. రియల్లీ చాలా మహత్తరమైన ఒక పని చేశారని చెప్పాలి, కంగ్రాచులేషన్స్. నిజంగా ఇది ప్రతి ఒక్కరు చూడాలండి, ఇంతకంటే ఏం చెప్పలేను. చాలా మంచి పని చేశారు, మంచి చిత్రము. శోభ అండి, ఎస్ఆర్ మీడియా. థ్యాంక్ యూ మేడం. తిరుపతి నుంచి వచ్చాను. ఈ జయహో రామానుజ చిత్ర ట్రైలర్ ఈవెంట్ కోసం నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు రైన్ సాయి వెంకట్ గారు, దర్శక నిర్మాత. సో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమా దైవత్వం సమసమాజ స్థాపన కోసం చేసిన మన చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా. దీంట్లో నేను మేనమామ పాత్ర పోషిస్తున్నాను. సార్, లైన్ వెంకట్ గారు ఈ పాత్రలో ఎలా కనిపిస్తున్నారు, ఎలా కనిపిస్తున్నారు? నేను ఫస్ట్ లైన్ సాయి వెంకట్ గారు అవకాశం తిరుపతిలో ఉంటారు. మరి గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? దైవ సినిమా కాబట్టి దేవుడు సంకల్పించిన భావ్యంగా నేను భావించు. ఈ సినిమాలో నాకు కూడా పాత్ర కలిపి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, లైన్ వెంకట్ గారు ఈ పాత్రలో ఎలా కనిపిస్తున్నారు మీకు? ఆయన లైన్ వెంకట్ గారు 11 పాత్రలు చేశారు, 11 పాత్రలకి న్యాయం చేశారు. సూపర్ సూపర్. ఓకే సార్, 11 పాత్రలకి అన్ని పాత్రలు రకరకాల నంబి పాత్ర మేనమామ గారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయగోరామ్ అని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అందరూ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం, అందరూ ఈ సినిమాను చూడవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ఆడియన్స్ అందరూ చూడవలసిందిగా. సూపర్. మేనమామ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సాయి వెంకట్ గారు చాలా
స్ఫురపడి ఉంటాను. ఈ జయహోరామారాజ చిత్రానికి సంబంధించి చాలా అద్భుతంగా తీశారు. చాలా విషయాలు మేము షూటింగ్ లో కానీ ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం, షూటింగ్ లో ఒక రోజు చూసాము, అసలు వెళ్ళి డిసిప్లే అయ్యింది. సార్ మీ పేరు చెప్పారు, భారత్ సినిమా గురించి బ్రహ్మంగారి మటం బాలు, నా పేరు వచ్చేసి మటం బాలు అండి. ఒక నిమిషం ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్. అందరికీ నమస్తే అండి, మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం. జయహో రామానుజ టీమ్ను బ్లెస్ చేయడానికి నేను ఇక్కడికి విచ్చేసాను బ్రహ్మంగారి మఠం నుండి. సారు 11 సాయి వెంకట్ గారు 11 పాత్రలు ఇందులో చేశారు. దశావతార మూవీలో కమలాసన్ గారు 10 పాత్రలు చేశారు. నేను ఆ రోజుల్లో ఇంకా ఈ సినిమాని ఎవరు టచ్ చేయలేదు. ఈ జోనల్ని తాగడానికి కానీ ఎవరు సాహసం చేయలేదు తెలిసి బలంగా నమ్మాను. అయితే ఇది నాకు వచ్చేసి ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత. సార్ 11 పాత్రలతో ఈ జయహో రామానుజ సినిమాను నిర్మించడం, దర్శకత్వం వహించడం, అందులో యాక్ట్ చేయడం అంతా ఆయన చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగు వారు కూడా ఈ సినిమాను తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ చూడాలి. మీరు చూసి మీ మిత్రులకి, మీ బంధువులకి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాను చూడమని ఇదంతా కూడా చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరియు మీ అందరికీ, మన తెలుగు బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ అంటే మనకు తక్కువ గుర్తుకొచ్చేది శ్రీరాముడు, అలాగే సాయి వెంకట్ గారు అంటే మనకు ఆవేశం లేకుండా గుర్తుకొచ్చేది కూడా భవిష్యత్తులో మనకు శ్రీరామానుజన్ వారు. సో కాబట్టి ఇంత గొప్పగా ఆయన ఈ సినిమాను చేయడం, ఈ రోజుల్లో మనకు 4 ఫైట్లు 4 డ్యాన్సులు ఉంటేనే ప్రతి ఒక్కరు సినిమాకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో అది కాకుండా ఏదో మన తెలుగు వారికి పరిచయం చేయాలి. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఆ చారిత్రకమైన చిత్రాలు తీసి తెలుగు వారందరికీ కూడా ఈ చిత్రాలు అందించాలనే ఒక సదుద్దేశంతో మంచి ప్రయత్నం చేశారు సాయి వెంకట్ గారు. సో మీరందరూ ఆశీర్వదించండి. టాలీవుడ్లో ఇలాంటి వ్యక్తులను కాపాడుకుంటే ఈ టాలీవుడ్ పరిశ్రమ మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక అన్నమయ్య, ఒక శ్రీరామదాసు, ఒక శ్రీ మంజునాథ ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు మంజునాథ అంటే చిరంజీవి గారు, అన్నమయ్య అంటే నాగార్జున గారు, ఇలా గుర్తుకొచ్చి క్యారెక్టర్లు ఉండిపోయారు. అలాగే ఈరోజు శ్రీ రామానుజ, జయహో రామానుజ అంటే సాయి వెంకట్ గారు గుర్తుకొస్తారు. కాబట్టి మనం ఒక్కసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ విల్ రిమెంబర్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ విత్ ఎండ్లెస్ డివోషన్ టిల్ ది లాస్ట్ బ్రీత్ ఆఫ్ అవర్ లైఫ్. జయహో రామానుజ కడప జిల్లా బ్రహ్మంగారి జులై 12 ప్రపంచ వ్యాప్తంగా, ఇది పాన్ ఇండియా మూవీ, జులై 12 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జులై 12 తారీఖు సినిమా రిలీజ్ చేస్తారు. మటం బాలు అండి. సార్ మీరు కూడా ఈ సినిమాలో పాత్ర చేయడం జరిగింది? లేదండి, నేను నిర్మాత. నిర్మాతీశ్వరు. సో నేను వచ్చేసి భారత్ సైంటిఫిక్ సైమాక్స్ అని చెప్పేసి వాటికి చైర్మన్ అండి ఎండి. అది ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో స్కూల్ నుంచి మొదలుకొని మెడికల్ కాలేజ్ వరకు ల్యాబ్ ఎక్విప్మెంట్ మా కంపెనీ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీస్కి నేనే చైర్మన్ మరియు ఎండి. త్వరలో సినిమా రంగంలో నిర్మాతకి అరంగేటం చేయబోతున్నాను. సో సార్ రమ్మని పిలిచారు, తప్పకుండా ఆయన ఆహ్వానాన్ని మంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సార్ టీజర్ చూడగానే ఇప్పుడే సోషల్ మీడియాలో హై ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాల్లో. ఎందుకంటే ఆ మూవీలో ఆ పాత్రలు ఆ ట్రైలర్లు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అత్యుత్సాహం పెరిగిపోతా ఉంది, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తున్నా అని చెప్పేసి. సో కాబట్టి సినిమా చాలా అద్భుతంగా తీశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.